ముత్తుకూరు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించాలని ముత్తుకూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఎం సుగుణ కోరారు. గురువారం రోజు ఎంపీడీఓ ప్రత్యక్షతో కలిసి ముత్తుకూరులోని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను సందర్శించి అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు కోవిడ్ టైంలో ఉండగలేదే కదా, అందరికి తెలిసిందే. మామూలుగా గ్రౌండ్ అయితే ఇది ఐదు నిమిషాలు మార్చి సుబ్బారెడ్డిపాళెం గ్రామంలో ఉండి నాడు నేడు స్కూల్ని విజిట్ చేయటం వచ్చింది. వచ్చాము కానీ దీనికి ముందు ముత్తుకూరు పంచాయతీలోనే ప్రైవేట్ స్కూల్లో ఒకదాన్ని చూసేసి వచ్చాము. కానీ ఆ స్కూల్ కంటే కూడా చాలా మన గవర్నమెంట్ తరఫున నాడు నేడు వచ్చినాక పిల్లలు కానీ ఈ స్కూల్ వాతావరణం కానీ ఒక క్లాస్లో 4 ఫ్యాన్లు అయితేమి, లైట్లు అయితేమి, అన్నీ బాగున్నాయి. ఆ బాత్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటే బాగుంది. మన పిల్లలు చదివిస్తే ఇక్కడ పిల్లలు కూడా కొంతమంది చదివించాము, బ్రహ్మాండంగా చదువుతున్నారు. 4 క్లాస్ అంతా ఇంగ్లీష్ మీడియంగా ఎంత బాగా చదువుతున్నారు. తల్లిదండ్రులకు అందరికి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఫీజులు ఎక్కువ కట్టకుండా మన గవర్నమెంట్ యూనిఫామ్లు ఇస్తుంది, భోజనాలు పెడుతుంది, మంచినీళ్ళు సదుపాయం, పిల్లలకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ మన జగనన్న వచ్చినాక మన స్కూళ్ళు చాలా వృద్ధి చెంది నాడు నేడు డెవలప్మెంట్ బాగుంది. మీ పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే మీరందరూ ఈ స్కూళ్ళకు పంపించండి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపండి. ముత్తుకూరు పంచాయతీలోనే కనీసం టాయిలెట్లు లేవు. టాయిలెట్లలో బస్టాండ్లన్నా టాయిలెట్లు బాగుంటాయి, ఆ స్కూల్లో అయితే టాయిలెట్లు కూడా లేవు. అసలు 2 టాయిలెట్లు ఏదో ఉన్నాయి కానీ మంచినీళ్ళు కూడా లేవు. టాయిలెట్కి పోవాలంటే నీళ్లు కూడా లేవు. అక్కడ రేకుల కింద ఒక ఫ్యాన్ వేస్తున్నారు, మొత్తం అది రేకుల షెడ్లు, బర్రెలు కట్టేసుకునే షెడ్లు లేకుంది. కానీ ఒక స్కూల్ లాగా లేదు. ఆ పిల్లలు ఎట్ట పోతున్నారు, ఆ పేరెంట్స్ ఎట్ట పంపిస్తున్నారు పాపం. ఎండాకాలం వస్తే ఒక గంట సేపు మేము నిలబడుకోలేకపోయాం. వర్షాలు వస్తే గతంలో కూడా చెప్పారు ఎంత నీళ్ళల్లో ఉన్నారు, ప్లే గ్రౌండ్ కూడా లేదు, తక్కువగానే ఉంది. అలాంటప్పుడు మీరందరూ ఆలోచించుకొని మన గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లోనే పిల్లల్ని పంపించండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ మంది ఇక్కడ మనం విలేజ్లో అందరూ కనుక్కున్నా కానీ ప్రభుత్వ స్కూల్లోనే పిల్లలు 50% ప్రతి తేడా పెరుగుండారు. పిల్లలు కూడా బాగుంటారు, బాగా చదవకుండారు. మీరందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను.